లేదు పింకీ, ఏడవకు. నేను వదిలి నేను మాత్రం ఉండగలనా? నీ పుస్తకాలు బ్యాగు తెచ్చుకో, మన ఇంటికి వెళదామంటూ వాడి కన్నీళ్ళు చూపించాడు. మరి మమ్మీకి చెప్పాలి కదా అని అనుమానంగా భయంగా చూశాడు శ్రీవంక. ఇప్పుడు వద్దు డాడీ, ఇంటికి వెళ్ళాక ఫోన్ చేద్దాం, అప్పుడు మమ్మీ కూడా మన కోసం మన ఇంటికి వచ్చేస్తుంది అని నవ్వుతూ అన్నాడు పింకీ. లేదు అని, మమ్మీకి కోపం వస్తే తొందరగా తగ్గదు, అయినా మమ్మీకి ఎటర్ వాసి పెడతాను అంటూ ఒక కాగితం మీద పింకీని తీసుకెళ్తున్నట్లు జెర్సీకి వ్రాసి టేబుల్ మీద పెట్టి తర్వాత పింకీతో కలిసి ఇంటికి బయలుదేరాడు. 30వ భాగం. కీలాన్ని చూడటానికి ఆసుపత్రికి వెళ్ళింది డయానా. ఆసుపత్రిలో గదులన్నీ చాలా ప్రశాంతంగా నీట్గా ఉన్నాయి. జాన్ ఇచ్చిన అడ్రస్ ఒకసారి చూసుకొని 98వ నంబర్ గదిలోకి వెళ్ళింది. డయానా వెళ్ళేటప్పటికి స్టేసీ తల్లి దగ్గరే ఉంది. డయానాని చూడగానే హలో ఆంటీ అంటూ పలకరించింది. కీలా మంచం మీద నీరసంగా పడుకుని ఉంది. మనిషి బాగా చిక్కిపోయింది, కళ్ళు లోతుకుపోయాయి. డయానాని చూసి చిన్నగా నవ్వుతూ కుర్చీలో కూర్చోమని సైగ చేసింది కీలా. ఇప్పుడే వస్తానంటూ స్టేసి గది బయటకు వెళ్ళింది. డయానా కుర్చీలో కూర్చుంటూ, ఐఎమ్ సారీ కీలా, నీకు ఒంట్లో బాగోలేదని నిన్నటిదాకా తెలియలేదు. విషయం తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడు నిన్ను చూద్దామని ఒకటే ఆతృత అంటూ కీలాన్ని పరిశీలనగా చూసింది. ముఖం అంతా పీక్కుపోయి ఉంది. చేతుల మీద కమిలిన చారికలు, ముఖం మీద కాలినట్లున్న చిన్న చిన్న మచ్చలు కనబడ్డాయి. కీలా ఒక్కసారి దుప్పటి సర్దుకున్నట్లు సర్దుకుని చేతుల్ని దుప్పట్లో పెట్టుకుంది. థ్యాంక్స్ డయానా, ఏదో అనుకోకుండా జరిగిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది ఒంట్లో? ఇదివరకన్నా ఇప్పుడు కొంచెం నయం. అసలు ఏం జరిగింది అంటూ నెమ్మదిగా అడిగింది డయానా. ఏదో అంతా పీడకలలా జరిగిపోయింది. ఆ తలకు కట్టేమిటి? మౌనం. మౌనంగా ఉంటే లాభం లేదు కీలా, మనసు విప్పి నాతో చెప్పు, అదైనా నా మీద నమ్మకం ఉంటే. నో నో, మీ మీద నమ్మకం లేకపోవటం ఏమిటి?